कोमरम भीम वर्धंती सदर्भंग आदिलाबाद जिला जोड़ेघाट अन्नी एर्पाट्लु पूर्ति चेसामनी कलेक्टर वेंकटेश धोत्रे अन्नारु। एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा बंदोबस्त एर्पाटु चेसामनी एसपी श्रीनिवासराव तेलिपारु। दीनिपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि चंद्रशेखर अंदिस्तारु। కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా జోడగట్ల ఉన్నాం ప్రస్తుతం మనతోటి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దూతున్నారు వారిని అడిగి మనని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఆదివాసుల హక్కులు నెరవేరాయని భావిస్తున్నారు సార్ సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు చాలామంది వచ్చారు సో ఏర్పాట్లు కూడా 100% చేయడం జరిగింది పిఓ గారు డిడి ట్రైబల్ వెల్ఫేర్ సో అందరు కలిసి కోఆర్డినేషన్ చేసి మంచిగా చేపాం చేయడం జరిగింది ఇప్పుడే మినిస్టర్ గారు కూడా వచ్చి అన్ని నివాళులర్పణం చేయడం జరిగింది సో నేను ఎస్పీ గారు తర్వాత పిఓ గారు పొద్దున్న నుంచి ఉన్నాం సో అన్ని పూజలు मन पार्टिसिपेट अयी डिस्ट्रिक्ट की सुखशांति अंड मन स्टेट की अन्नी प्रॉस्पेरिटी उंडालनी कोरुकुंटू मन पूजलु चेसामु सर ई रोज दरबार लो जरिगे विनति पत्रालपैन ए विधंगा उंटुंदि सर सो इप्पुडु मिनिस्टर मैम कूडा उन्नारु सो ऑटोमेटिकली मिनिस्टर मैम इंस्ट्रक्शन्स प्रकारंगा मनं मुंदुकु वेल्तां थैंक यू ओके सर ప్రస్తానకైతే ఈరోజు దర్బార్లో జరిగే వినతి పత్రాలపైన అయితే ప్రతి ఒక్కటి ఏదైతే మినిస్టర్ సీతక్క ఉన్నారో దానిపైన ఆమె దృష్టి సాధిస్తారని అయితే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అయితే చెప్తున్నారు జిల్లా ఎస్పీ అయితే ఉన్నారు సార్ ఈ విధమైన ఏర్పాట్లు చేశారు సార్ కొరమింగ్ గారి 84వ వర్ధంతి సందర్భంగా మనకి బయట నుంచి చాలామంది ప్రజలు వచ్చారు భక్తులు ప్రజలు వచ్చారు వాళ్ళ కోసం మనం అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు 500 మంది పోలీస్ ఫోర్సు అలాగే ఆఫీసర్స్తో మనం ఏర్పాటు బందోబస్తు ఏర్పాటు జరిగింది ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కూడా కాకుండా ఎట్టి పరిస్థితుల లేకపోతే తొక్కేసరాటం కానీ ఆక్సిడెంట్ కానీ లేకపోతే దొంగతనం అట్లాంటివి జరగకుండా అన్ని చోట్ల కూడా టీమ్స్ పెట్టాము పెట్టి ఎటువంటి దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని విధాలుగా భద్రత చర్యలు తీసుకున్నాము సార్ ఇప్పటివరకు అంటే ఎంతమంది ఫోర్స్ ఏర్పాటు చేశారు ఇంతవరకు మనం 500 మంది ఫోర్స్ ఉన్నారు ఆఫీసర్లు సిబ్బంది కలిసి 500 వరకు ఫోర్స్ మనం పెట్టాము మన జిల్లా ఫోర్స్ 300 మంది బయట నుంచి కూడా 200 మంది ఉన్నతాధికారులు వచ్చారు మనకు వాళ్ళందరూ కల్పించి మంచిగా ఏర్పాటు చేశాము ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటాము ఇప్పటికి రాత్రి వరకు కూడా ఉంటుంది కదా దీనిపైన నైట్ కూడా ఏమైనా పెట్రోలింగ్ పార్టీలు ఏమైనా ఏర్పాటు చేశారు నిన్న మన బందోబస్తు నుండి స్టార్ట్ అయింది నిన్న కూడా పూజలు ఉన్నాయి అవి కూడా చేశారు దానికి కూడా బందోబస్తు ఇచ్చాము ఈరోజు కూడా అందరూ లాస్ట్ వెహికల్ పోయే వరకు ప్రతి ఒక్కరు దిగి మంచి క్షేమంగా పోయే వరకు మన బందోబస్తు కంటిన్యూ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ప్రస్తుతానికైతే ఇటు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ చెప్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇటు జిల్లా ఎస్పీ అయితే అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు ఇటు దర్బార్లో కూడా వచ్చే వినతి పత్రాలపై అయితే మంత్రి సీతక్క ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని అయితే ఇటు కలెక్టర్ కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ లైన్ న్యూస్ జోడేఘాట్ నుంచి